అందరికీ డిలీటెడ్ హ్యాపీ ఉగాది. నూతన సంవత్సరంలో నూతనంగా ఈ చిత్రాన్ని ప్రారంభిస్తున్నాం. మెయిన్ ఆబ్జెక్ట్ ఈ మూవీ మా ప్రొడక్షన్ బ్యానర్ స్టార్ట్ చేయడానికి కారణం, కృష్ణానగర్లో చాలామంది సినిమాల అవకాశాల కోసం చూస్తుంటారు. కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వడానికి ఈ బ్యానర్ స్థాపించి మేము మొదటి ప్రయత్నంగా వజ్రాలు కావాలా నాయనా అనే టైటిల్తో మూవీ స్టార్ట్ చేస్తున్నాము. దీంట్లో చాలా వరకు అందరినీ కొత్త వాళ్ళని తీసుకున్నాము. ఈజ్ మై న్యూ డైరెక్టర్ రాధాకృష్ణ. పత్రికలందరికీ, మీడియా పత్రికలందరికీ నా థ్యాంక్స్. ఈరోజు నాడు మేము వజ్రాలు కావాలి నాయన అనే మూవీని లాంచ్ చేస్తున్నాము. ఈ మూవీ చేయడానికి ముందు ఒక 4 years బ్యాక్ నాకు ప్రొడ్యూసర్ గారు బాగా తెలుసు. సో ఆయన ఎప్పటి నుంచో మూవీ చేయాలనే తాపత్రయం ఉంది. సో ఆయనకి కామెడీ అంటే చాలా బాగా ఇష్టం. సో మంచి కామెడీ మూవీ చేద్దాము అని చెప్పినప్పుడు, కామెడీ ఒకటే కాకుండా మన ఉగాది పచ్చళ్ళు అన్ని రసాలు ఎలా అయితే ఉంటాయో ఇందులో కూడా, మూవీలో కూడా భయం కానీ, ఒక థ్రిల్లర్ కానీ, లేకపోతే లవ్ కానీ, సెంటిమెంట్ కానీ, ప్రతిదీ కూడా ఇందులో ఉంటూనే, అన్ని ఎలిమెంట్స్ ఉంటూనే ఒక మూవీ చేద్దామని ప్లాన్ చేసుకున్నాం. బట్ అందులో మెజారిటీ పార్ట్ కామెడీ ఉండేలా చూసుకున్నాం. ఆ మూవీయే వజ్రాలు కావాలా నాయన. సో ఈ మూవీ చేస్తున్నప్పుడు ఎలాంటి యాక్టర్స్ తీసుకోవాలి, ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలని చాలా ఆలోచించాం. మేము ఆడిషన్స్ కూడా చాలా చేసాం. సో ఇంకా ఫైనల్గా ఆయన ఒక విషయం చెప్పారు, కొత్త వాళ్ళకి అవకాశం ఇద్దాం, కృష్ణానగర్లో ఎంతోమంది ఎదురు చూస్తూ ఉంటారు, అవకాశాలు రాని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు అని చెప్పినప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఒక కొత్త కుర్రోడికి కానీ, ఒక కొత్త అమ్మాయికి కానీ అవకాశం రావడం అనేది ఈ రోజుల్లో చాలా అరుదు. అది చాలా డిఫికల్ట్, మనందరికీ తెలుసు అది. సో ప్రొడ్యూసర్ గారు అలాంటి నిర్ణయం తీసుకున్నప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపించింది. నా పేరు అనిల్ బురగాని. వజ్రాలు కావాలా నాయనా ఈ మూవీలో నేను మెయిన్ లీడ్గా చేస్తున్నాను. బేసిక్గా సార్ వాళ్ళు తీసుకున్న నిర్ణయం కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలని చెప్పి వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నారో ఆ నిర్ణయానికి కొత్తగా పరిచయం అవుతున్నది నేనే. నిజంగా నాకు ఇది ఒక అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. ఇంత పెద్ద బడ్జెట్ మూవీలో సోలో హీరోగా చేస్తూ చాలా హ్యాపీగా ఉంది. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్. మా పేరెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు ఈరోజు. వజ్రాలు కావాలా నాయన, లడ్డూ కావాలా నాయన ఆ రేంజ్లోనే అది ఎంత బాగా క్లిక్ అయిపోయిందో ఈ మూవీ కూడా అంతే క్లిక్ అవుతుందండి. స్క్రిప్ట్ చాలా బాగా వచ్చింది, కథ, మాటలు సార్ చాలా బాగా రాశారు. ఇంకోటి రాధాకృష్ణ గారి గురించి నాకు చెప్పాల్సింది ఏంటంటే మాత్రం సార్ ఇచ్చే కోఆపరేషన్ చాలా బాగుందండి. నిజంగా ఒక ఆర్టిస్ట్కి, కొత్తగా నాలా వచ్చే ఆర్టిస్ట్కి ఆయన ఇచ్చే ఆహారం నిజంగా సినిమాని సరిగ్గా తీసుకురావడానికి చాలా హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. కిషోర్ గారు ఉద్యోగాలు పెట్టారండి, ఆయన ఉద్యోగాలు నాకు రావాలి కోరుకుంటున్నాను. నేను ఈ సినిమాలో నా క్యారెక్టర్ పేరు పండు. సినిమా ఇది ఫుల్ మీల్స్లా ఉంటుంది. నాకు ఈ క్యారెక్టర్ ఇచ్చినందుకు డైరెక్టర్ గారికి థ్యాంక్స్ చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. Neha Deshpande, and today we are launching our movie Vajralu Kavala Nayana, and I'm playing a very crucial role and a very important role. It is something as suspense which everybody will know, maybe the last stages of the when we are going to release the movie. And yes, I would like to congratulate my director sir and producer sir for happening this movie, and all the best to the whole team. Thank you so much. First of all, I want to thanks to all of them who've given me a chance in Telugu. It's my debut movie and I'm playing lead in this character. I'm basically a Miss India contestant of the last year, and these guys have given me a break and I'm really very thankful to all of them. It's a lovely crew, and this is a movie which is horror comedy. I'm playing a bubbly character in this. I hope it will do very well and you're gonna come here and watch the movie. Thank you. కావాలి నాయన ఆ సినిమాకి నేను మ్యూజిక్ డైరెక్టర్గా పరిచయం అవుతున్నాను. అసిస్టెంట్ వాళ్ళకి, రాధాకృష్ణ గారికి అండ్ మా ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇందులో హీరో అనిల్కి నేను ఫ్రెండ్ రోల్ చేస్తున్నాను, వన్ ఆఫ్ ది లీడ్. అయితే శ్రీపాద ఎంటర్టైన్మెంట్స్ మీద వస్తున్న చిత్రం వజ్రాలు కావాలా నాయన. అయితే ఆర్కే అన్న చెప్పారు ఉగాది పచ్చళ్ళు 6 రుచులు ఎలా ఉంటాయో మా సినిమాలో కూడా అలానే రుచిగా టేస్ట్గా ఉంటుంది. ప్రేక్షకులందరూ ఆదరిస్తారనే హ్యాపీగా ఉన్నాం, మేము తీస్తూ ఉన్నాం. సో ఐ వాజ్ క్వైట్ హ్యాపీ వెన్ గోపి సార్ నరేటెడ్ ద స్టోరీ టు మీ, బికాజ్ ఇట్ గేవ్ సో మచ్ స్కోప్ ఫర్ మీ టు మేక్ అ వేరియేషన్ ఫ్రమ్ కుమారి. మనం గట్టిగా ఓపెన్గా నవ్వినప్పుడు బాడీ అంతా షేక్ అవుతుంది, టూ మచ్ షేక్ అవుతుంది, షోల్డర్ షేక్ అవుతున్నాయి, అవ్వకూడదు. అండ్ తెలుగు అండ్ తమిళ్ మళ్ళీ